మళ్ళీ నీ బావేనా? అవును. హలో హలో హన్షిని, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఎలా ఉన్నావు బావా? నేనున్నది పార్క్ లో కాదు, అడవిలో. ఇక్కడెక్కడ సరిగ్గా సిగ్నల్స్ లేవు. అయినా పోలీసులకు మా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా? పోలీసులకు మీ గురించి మొత్తం చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని వెతికే పనిలో అడవిలోనే ఉన్నారు. ఎందుకైనా మంచిది, నువ్వు వాడికి దూరంగా ఉండు. ఒకసారి ఫోన్ వాడికి. హలో మామా, చెప్పు. అలాగే మామా, కాకపోతే ఇంత ముందే ఫోన్ ఇస్తుంటే తన చేతి వేలు తాకాయి. సారీ మామా, చెప్పడం మర్చిపోయాను. తన కాళ్ళు మోస్తున్నాయంటే ఎత్తుకుని అడివంతా తిరిగాను. నువ్వేం టెన్షన్ పెట్టుకో. హలో మామా, ఇదెంతైనా అడివి కదా, దూరం దూరంగా ఉంటే కొంచెం భయంగా ఉంది. అందుకే కొంచెం దగ్గర దగ్గరగా ఉంటున్నాం. ఈ దెబ్బతో మీ బావ ఇంకా నీకు ఫోన్ చేయడు, పదవెళ్ళాం. ఇలా అడవిలో నడుస్తుంటే కలిగే బాధ కన్నా మా బావ ఫోన్ లో పెట్టే బాధ ఎక్కువైపోతుంది. వరుణ్, అవును, నీకు మర్దలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని కూడా నువ్వు ఇలాగే టార్చర్ పెడతావా? లేకేం ఉన్నారు, నేను వాళ్ళ టార్చర్ కాదు, వాళ్ళంటేనే నాకు ఎక్కడో పంక్చర్. ఎందుకో పాపం, నా మరదళ్ళు నాపై చూపించే ప్రేమ వరదల్లో ప్రతిరోజు మునుగుతూనే ఉంటాను. నిజం చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కో హీరోయిన్లా ఉంటారు. అందం విషయంలో వాళ్లకు వాళ్లే సాటి. వాళ్ళు లేకుండా నేను ఇలా ఉండగానేమో గాని, నేను లేకుంటే మాత్రం వాళ్ళు అస్సలు ఉండలేదు. నా మాటలంటే వాళ్ళకి ఏఆర్ రెహమాన్ పాటలతో సమానం. అందుకే వాళ్ళు పదే పదే నాతో ఫోన్ లో మాట్లాడుతుంటారు. నిజమా? అయితే నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదేంటి? అది ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ లేదు కదా, అందుకని చేయలేదు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మా చిన్న మరదలు చాలా చిలిపమ్మాయి, సడన్ గా వచ్చి ముందు పెట్టేది. మిగతా మరదలు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు, ఒక్కటే ముద్దులు. ఆ ముద్దుల వర్షంలో ఆపు ప్లీజ్. వినే ఓపిక నాకు లేదు. ఏంటి మొత్తం వినకుండానే కట్ చెప్పేస్తున్నావు? ఏంటి వినేది? గడ్డ గుడ్డు. ఓహో, వేడక. వరుణ్, అటు చూడు. బాక్స్ ఇక్కడ ఉన్నాయేంటి? కొంపదీసి బాంబులైతే కాదు కదా. అరే అన్నం, ఇదిగో. డే అంతా తిరిగి తిరిగి ఉన్నాం, ముందు తినేద్దాం. సెల్ ఫోన్ లో సిగ్నల్స్ రావట్లేదు, ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడే అన్నంతున్నాం కదా, కొంచెంసేపు రిలాక్స్ అయితే ఏదైనా ఐడియా రావచ్చు. హన్సిని, నిన్ను నేను మొత్తం పేరుతో కాకుండా షార్ట్గా హనీ అని పిలువచ్చా? ఓకే, అలాగే పిలువు. హనీ, నిన్నొకటి అడుగుతాను, ఏమనుకోగలా?
సరే అడుగు. నీకు ఎలాంటి భర్త కావాలనుకుంటున్నావు? ఎలాంటి వాడంటే మంచివాడై ఉండాలి. నీకెలాంటి భార్య రావాలని అనుకుంటున్నావు? మంచి మనసు ఉండాలి. నేను చెప్పిందే చెప్పావు, తేడా ఏమీ లేదు. సరే ఓ పని చేద్దాం, నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. కూల్ కూల్, జస్ట్ అనుకో, భార్యాభర్తలుగా నటిద్దాం. మన టేస్ట్లు ఏంటో ఈ సీన్ ద్వారా తెలిసిపోతాయి. ఓకే ఓకే ఓకే, స్టార్ట్ యాక్షన్. ఒసే చంద్రకళ, ఆఫీస్కు లేట్ అవుతుందని పొద్దున్న తొందరగా నిద్ర లేపని చెప్పాను కదే. లేపానండి, మీరే మొద్దులా అలాగే పడుకుండిపోయారు. సరే చింతగానే స్కూల్ రెడీ చేసావా? అదేంటే స్కూల్ కు పంపవా? వాడిని చదివించి నా ద్రవాన్ని చేయాలని లేదా నీకు? స్కూల్లో నుంచి గెంటేశారండి. గెంటేశారా? ఎందుకు? 3 నెలల ఫీజు మీరు కట్టారని. 2 రోజుల్లో కట్టేద్దాంలే. అబ్బో, మీకు వచ్చే జీతం ఇంటికే సరిపోదు, ఇంకా స్కూల్ కేం కడతారు? పెళ్ళైన దగ్గర నుంచి ఒక పట్టు చీరైనా కొనిచ్చారా? మరే నీ బాబు నాకమైన 10 లక్షలు మూట కట్టించాడా? మీరు మాత్రం ఏం పొడుస్తున్నారని లక్షల కట్నం ఇస్తారు? మాట మాట నేర్చావే. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మధ్యాహ్నం ఇంటికి పోయిన రావట్లేదు. వచ్చినా ఏం నేర్చాయి, ఇంట్లో అన్ని అయిపోయాయి. ఇప్పుడు రాత్రి 9 గంటలు అవుతుంది, ఇక పడుకుందామా? చింటిగా నిద్రపోయాడు కదా. ముందు ఫోన్ చెయ్యండి. తొందరగా పెట్టి తగలడు. తిన్నాను, పడుకోదే. వస్తే చంద్రకళ, పొద్దంతా గయ్యాలి గంపలా రుసరుసలాడినా రాత్రే సరికి భలే ముద్దొస్తావే. ఏంటి ఆ చిరాకు రాయే? ఒసే చంద్రకళ, ఓ ఓ ఓ మన
గుర్తుపట్టి గంటేస్తావే, గుండెలోన మంటేస్తావే, పాపమంటే పగ పడతావే, శాంతమంటే సెగ పెడతావే. ఎందుకో ఏమో మది నిన్ను కోరుతుంది, ఎందుకో ఏమో ఎదలోన వేడిగుంది, ఎందుకో ఏమో మది నిన్ను కోరుతుంది, ఎందుకో ఏమో ఎదలోన.